ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఎన్నో కారణాల వల్ల సినీ పరిశ్రమకి దూరమైపోతారు. అలా మన అందరికీ ఎంతో కాలం అలరించి హఠాత్తుగా మాయమైపోయిన కొంతమంది హీరోల గురించి తెలుసుకుందాం. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలు పెట్టిన తరుణ్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. లవర్ బాయ్ అన్న ఇమేజ్ ని సంపాదించుకున్న తరుణ్ 2014లో వేట అన్న సినిమా చేసి 4 ఏళ్ల గ్యాప్ తీసుకుని మళ్లీ 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తర్వాత మళ్లీ సినిమాల్లో కనబడలేదు తరుణ్. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నారు అన్న రూమర్లు ఆ మధ్య వినిపించాయి, కానీ తరుణ్ వాటిని ఖండించారు. రవికృష్ణ 7x7 బృందావన్ కాలనీ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదటి సినిమాతోనే అలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకుని సాహసం చేసిన సినిమా ఒక నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందడం, ఇంకా యూత్ కి కూడా ఎక్కువ కనెక్ట్ అవ్వడంతో తెలుగు తమిళ ఇండస్ట్రీలలో క్లిక్ అయ్యారు. తెలుగులో ఈ సినిమా కాకుండా బ్రహ్మానందం డ్రామా కంపెనీ నిన్న నేడు రేపు అనే ఇంకో 2 సినిమాలు చేశారు రవికృష్ణ. తర్వాత 2 తమిళ సినిమాలు చేశారు. అందులో ఒకటి జాతీయ అవార్డు సంపాదించిన 2011లో వచ్చిన అరణ్యకాండం సినిమాలో సహాయ పాత్రలో నటించారు. ఆ తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. ఇటీవల చాలా మారిపోయిన రవికృష్ణ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆకాష్ 1999లో రోజావనం అనే తమిళ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2001లో రామ్మ చిలకమ్మ తెలుగులో ఆకాష్ మొదటి సినిమా. అదే సంవత్సరం వచ్చిన ఆనందం ఆకాష్ కి బ్రేక్ ఇచ్చింది. తర్వాత పిలిస్తే పలుకుతా, మనసుతో, ఆనందం ఆనందం ఆయే సినిమాలు చేశారు. అలాగే ఎన్నో తమిళ, కన్నడ, ఒక మలయాళం సినిమాలో కూడా నటించారు. వసంతం, గోరెంటాకు, డి, నమో వెంకటేశ లాంటి ఈ సినిమాల్లో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశారు. నవ వసంతంలో 4 హీరోల్లో ఒకరిగా చేశారు. 2013లో ఆకాష్ నటించిన ఏక్తామే అనే సినిమా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైంది. 2014లో దొంగ ప్రేమ అనే సినిమా చేశారు. హీరోగా ఆకాష్ చాలా సినిమాలు చేసినా గుర్తింపు పొందినవి కొన్ని సినిమాలే కావడంతో ప్రజలు ఆయనని ఆనందం సినిమాతోనే గుర్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం తమిళ్లో సీరియల్స్ లో నటిస్తున్నారు. శివాజీ ఎవరో తెలియని వారుండరు. 1997లో మాస్టర్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన శివాజీ ఎన్నో సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా మెప్పించారు. తెర మీదే కాకుండా తెర వెనకాల డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు శివాజీ. నితిన్, విజయ్ సేతుపతి, యశో సాగర్ కి డబ్బింగ్ చెప్పారు. 2018లో గ్యాంగ్స్టర్ అనే వెబ్ సిరీస్ లో నటించారు శివాజీ. తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1999లో స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు వేణు. మొదటి సినిమానే హిట్ కావడంతో వేణుకి చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో లాంటి ఎన్నో సినిమాల్లో నటించి జనానికి ఇంకా చేరువయ్యారు. 2012లో వచ్చిన దమ్ము సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. 2013లో వచ్చిన కన్నడ సినిమా రామాచారి చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. అందులో హీరోగా చేశారు వేణు. అదే వేణు చివరి సినిమా. ఆ సినిమా తర్వాత సడన్ గా మాయమైపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈవివి సత్యనారాయణ గారి కొడుకు ఆర్యన్ రాజేష్ హాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సొంతం సినిమాతో హిట్ కొట్టి ఇంకా గుర్తింపు సంపాదించారు. ఆడంతే అదో టైపు, ఎవడి గోల వాడిది, లీలామహల్ సెంటర్, నువ్వంటే నాకిష్టం, అనుమానాస్పదం సినిమాల్లో నటించారు. అనుమానాస్పదం సినిమా ఎలా ఉన్నా ఇళయరాజా పాటల వల్ల అందరికీ తెలిసింది. 2012లో వచ్చిన బాలరాజు ఆడి బామర్ది తెలుగులో ఆర్యన్ రాజేష్ చివరిగా హీరోగా చేసిన సినిమా. తర్వాత 2013లో ఒక తమిళ సినిమా చేశారు. సిల్వర్ స్క్రీన్ కి దూరమైపోయిన డిజిటల్ స్క్రీన్ లో అంటే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు. 2018లో వచ్చిన ముఖాముఖం, అలాగే 2019లో వచ్చిన ఎక్కడికి ఈ పరుగు వెబ్ సిరీస్ లో ఒక పాత్ర చేశారు. 2019లో వచ్చిన వినయ విదయ రామ సినిమాలో రామ్ చరణ్ కి అన్నగా నటించారు. తారక రత్న 2002లో 1వ నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తర్వాత అమరావతి సినిమాలో ఆయన ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి ఎంతో పేరు వచ్చింది. ఆ సినిమాకి నంది అవార్డు కూడా అందుకున్నారు. హీరోగా కొన్ని సినిమాలు చేశారు. మనమంతాలో ఒక ముఖ్య పాత్ర చేశారు. రాజా చెయ్యి వేస్తే సినిమాలో నెగటివ్ రోల్ చేశారు. తారక రత్న 2017లో వచ్చిన కయ్యంబాయి సినిమాలో కూడా కనిపించారు. ఈ మధ్య రిలీజ్ అయిన దేవినేని చిత్రంలో కూడా మెరిశారు, కానీ నిరాశే ఎదురైంది. అబ్బాస్, ఇప్పుడు అబ్బాస్ అంటే గుర్తొచ్చేది హార్పిక్ అడ్వర్టైజ్మెంట్. కానీ నటుడుగా ఎన్నో మంచి సినిమాలను చేశారు అబ్బాస్.
అబ్బాస్ మొదటి సినిమా ప్రేమదేశం. ప్రేమదేశం ఆ టైంలో పాత్ బ్రేకింగ్ సినిమా. ఇంకా ఆ సినిమా తర్వాత అబ్బాస్ కి అతని హెయిర్ స్టైల్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. తర్వాత ఎన్నో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. 2014లో వచ్చిన అలా జరిగింది ఒక రోజు అబ్బాస్ చివరి తెలుగు చిత్రం. తమిళ్లో 2 సీరియల్స్ చేశారు. 2016లో ఒక మలయాళం సినిమాతో తన సినీ కెరీర్ కి స్వస్తి చెప్పారు అబ్బాస్. ఇప్పుడు న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. 2002లో ఓ చిన్నదాన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రాజా. తర్వాత విజయం, అప్పుడప్పుడు, ఆనంద్, ఆ నలుగురు, అర్జున్, బంగారం, వెన్నెల, స్టైల్, ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ కావడంతో అందరికీ ఇంకా చేరువయ్యారు. 2016లో పార్కింగ్ అని ఒక సినిమా మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమాలకి దూరంగా భక్తి మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు రాజా. దాసరి అరుణ్ కుమార్. దాసరి నారాయణరావు గారి కొడుకు అయిన అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు సినిమాతో పరిచయం అయ్యారు. తర్వాత చిన్న, ఒరే తమ్ముడు సినిమాలు చేశారు. తర్వాత 2017లో వచ్చిన ఒక్క క్షణంలో విలన్ రోల్ చేశారు. శైలజారెడ్డి అల్లుడులో ఒక సపోర్టింగ్ రోల్ చేశారు. హీరోగా కాకుండా ఇలా అడపాదడపా సినిమాలలో ప్రాముఖ్యత ఉన్న రోల్స్ చేస్తున్నారు. కోరుకున్న ప్రియుడు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు వడ్డే నవీన్. పెళ్లి సినిమా తనకు ఎంతగానో పేరు తీసుకొచ్చింది. తర్వాత చాలా బాగుంది, తిరుమల తిరుపతి వెంకటేశ, మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, నా ఊపిరి, ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేశారు. 2010లో వచ్చిన శ్రీమతి కళ్యాణం అనే సినిమా నవీన్ హీరోగా నటించిన చివరి సినిమా. 2016లో వచ్చిన అటాక్ సినిమాలో ముఖ్య పాత్ర చేశారు. అదే నవీన్ నటించిన చివరి సినిమా. మళ్లీ తర్వాత తెరపై కనిపించలేదు. మేకా అనిల్ హీరో శ్రీకాంత్ తమ్ముడు. దేవుళ్ళు సినిమాలో రాముడి పాత్రలో నటించిన శ్రీకాంత్ తో కలిసి అదే సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటించారు. తర్వాత శ్రీకాంత్ నటించిన విరోధి సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈయన సినిమాల్లో కనిపించడం లేదు. అన్నయ్య సినిమాలో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లలో నటించిన వెంకట్ మీకు గుర్తుండే ఉంటారు. వెంకట్ మొదటి సినిమా వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన సీతారాముల కళ్యాణం చూతమురారండి. తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. తమిళ్, హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. 2014లో స్నేహమే తోడుగా అనే సినిమాలో నటించారు వెంకట్. ఆ తర్వాత ఎక్కడా కనబడలేదు. వెంకట్ ఇప్పుడు ముంబైలో స్థిరపడ్డారు. వంశీకృష్ణ. హ్యాపీ డేస్ శంకర్ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రధారే వంశీకృష్ణ. శంకర్ కొన్ని సినిమాల్లో నటించినా కూడా అవి అంతగా గుర్తింపు పొందలేదు. మహానటిలో ఒక జర్నలిస్టుగా, గద్దలకొండ గణేష్ లో ఒక యువ రాజకీయవేత్తగా సహాయ పాత్రలు పోషించారు. దేవుడు వరమందిస్తే నేనిన్నే కోరుకుంటాలే పాట ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. అప్పట్లో ఆ పాటకున్న క్రేజ్ అలాంటిది. పాటతో పాటు అందులో నటించిన హీరో కూడా గుర్తుండే ఉంటారు, అతనే రోహిత్. తర్వాత సొంతం, నేను సీతా మహాలక్ష్మి, జానకీ వెడ్ శ్రీరామ్, మా అన్నయ్య బంగారం సినిమాలో నటించారు. 2010లో మా అన్నయ్య బంగారం సినిమాలో నటించిన తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని 2013లో ఎన్ఆర్ఐ ఆఫ్ బాయిల్ సినిమాలో నటించారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. 2002లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆదిత్య ఓం. ధనలక్ష్మి, ఐ లవ్ యూ, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు సినిమాల్లో నటించారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి కూడా దర్శకత్వం వహించారు. ద డెడ్ ఎండ్ అనే ఇంగ్లీష్ సినిమాని రాసి దర్శకత్వం వహించారు. ఆ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆదిత్య రాసిన స్క్రిప్ట్ ఎంతో ప్రసిద్ధమైన ఆస్కార్ లైబ్రరీలో పెట్టడం విశేషం. ఇప్పుడు ఆదిత్య చేరుపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ ఒక లైబ్రరీ కట్టించారు. అలాగే ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్లు కూడా నిర్మించారు. అవసరమైన వాళ్ళకి ల్యాప్టాప్లు కూడా అందజేస్తున్నారు. ఇంకా ఆ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయించారు. ఒక ఎన్జిఓ సంస్థని నడుపుతున్నారు. దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కృష్ణ గారి పెద్ద కుమారుడైన రమేష్ బాబు బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టారు. తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశారు. 1997లో వచ్చిన ఎన్కౌంటర్ నటుడిగా రమేష్ బాబు చివరి సినిమా. తర్వాత నిర్మాతగా మారారు. హిందీ సూర్యవంశం సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా చేశారు. అర్జున్ చిత్రాన్ని నిర్మించి ఆర్థికంగా నష్టపోయారు. తర్వాత యూటీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి అతిథి, దూకుడు, ఆగడు సినిమాలు నిర్మించారు. తర్వాత ఈయన కూడా సినిమా రంగానికి దూరంగానే ఉన్నారు.